ప్రైజ్ ది లార్డ్. నా పేరు మహేందర్ అండి. మహేందర్ గారు, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ నుండి? నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను, హైదరాబాద్ లో చంపాపేటలో ఉంటాను. ఓకే, మీదైనా క్వశ్చన్ ఉంటే రంజిస్తారని అడగండి. అయ్యగారు ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్ మహేందర్ గారు, చెప్పండి. సార్, నా క్వశ్చన్ ఏంటంటే, దేవునికి సర్వము తెలిగి తెలిసిన వాడు కదా దేవుడు, సర్వమున వ్యాపించిన వాడు. మరి అలాంటప్పుడు దేవుడికి కోపం ఎందుకు రావాలా? మెచ్యూరిటీ లేని వాళ్ళకి కోపం వస్తుంది కదా. అలాంటప్పుడు దేవుడికి అన్ని తెలిసిన తర్వాత కూడా ఆదాం మీద ఎందుకు కోపం వచ్చింది? అదే రీతిగా పాపం చేసిన మనుషుల మీద ఎందుకు కోపం వచ్చింది? మహేందర్ గారు, మహేందర్ గారు, మెచ్యూరిటీ లేని వాళ్ళకి మెచ్యూరిటీ లేని కోపం వస్తుంది, మెచ్యూరిటీ ఉన్నవాడికి మెచ్యూర్ కోపం వస్తుంది. ఇప్పుడు మెచ్యూరిటీ లేకపోతేనే కోపం వస్తుందనే సిద్ధాంతం మీరు ఎక్కడ నేర్చుకున్నారు? బైబిల్లో కూడా కోపపడుడి అన్నాడు. బైబిల్లో కూడా కోపపడుడి కానీ పాపము చేయకూడి అని అన్నాడు. న్యాయమైన కోపము, రైచస్ యాంగర్, రైచస్ ఇండిగ్నేషన్ అనేది ఉన్నది. కానీ కోపం రావడం ఇమ్మెచ్యూరిటీ కాదు. కోపం రావడం సమాజానికి మేలు చేస్తుంది. ఎవడైనా తప్పు చేస్తున్నాడు అనుకోండి, ఇప్పుడు తప్పు చేసిన వాడి మీద ఎవడైనా కోప్పడకపోతే ఇంకా ధైర్యంగా తప్పు చేస్తాడు వాడు, సమాజం చెడిపోతుంది. ఆరోగ్యకరమైన కోపము, న్యాయమైన కోపము, పరిపూర్ణ జ్ఞానము గల కోపం సమాజాన్ని మంచి దారిలో నడిపిస్తుంది. చెడుతనం చేసే వాళ్లకు మంచి భయం పుట్టిస్తుంది. ఎవడైనా తప్పు చేయాలంటే భయపడతాడు. కనుక కోపము మీద మీకు నెగటివ్ ఫీలింగ్ తీసేసుకోండి. దెర్ ఈజ్ అ యాంగర్ విచ్ ఈజ్ రైచస్ యాంగర్ విచ్ విల్ హెల్ప్ ద సొసైటీ టు వాక్ ఇన్ ద రైట్ వే. అలాగా తప్పునైనా దేవుడికి అన్నీ తెలుసు అంటే అన్నీ తెలుసు ఆయనకు. ఇప్పుడు మీరు ప్రశ్నిస్తారని కూడా ఆయనకు తెలుసు. ఏమంటే నేనే జవాబు చెప్తానని తెలుసు. దేవుని సర్వాంతర్యామిత్వము, సర్వవ్యాపకత్వం, సర్వజ్ఞతను ఆ సంగతి వదిలేసండి. ఇప్పుడు ఇప్పుడు గివెన్ సిచ్యువేషన్లో ఒక పొరపాటు జరుగుతోంది, ఒక పెద్ద మనిషి అన్నాడు అని ఎందుకు అలా చేస్తున్నావురా అని వాడిని గద్దించకపోతే వీడికి భయం ఎలాగుంటుంది? కనుక తప్పును ఆపడానికి ఒక పవిత్రమైన కోపం ఉండాలి. కోపం అనేది తప్పెప్పుడు కాదు నాయన. కోపముతో మనము విచక్షణ లేకుండా ప్రవర్తించడం అది ఇమ్మెచ్యూరిటీ. కోపములో కూడా విచక్షణ గుర్తుంచుకొని ఆరోగ్యకరమైన నిర్ణయాలు తీసుకోవడం అది దేవుని లక్షణం. ఓకే బ్రదర్, మీకు జవాబు లభించిందని ఆశిస్తా ఉన్నాం. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. యథార్థవాది టీవీ ఈ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన, సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో విదౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.